సహోదర సహోదరులారా ప్రభుని యేసూ క్రీస్తు అతి శ్రేష్టమైన నామలో ప్రభు దినమున ఆదివారము రొట్టి విర్చుకుడుకకు చేరు వస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధరణ దినం మన ప్రభనియేసు క్రీస్తు మన నిమిత్తమే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము పరిశుద్ధ దినము దేవునికి మనము మన స్థుతులు స్తోత్రములు ఆరాధన జిహాఫలము ప్రభు క్రీస్తు ద్వారా అర్పించడానికి తగిన దినము సంగముగా మనం చేరి మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగాను అమూల్యమును నిర్దోషమునగు గొరె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజలుగా ఆరాధికులముగా ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధికి చేరి వచ్చి ఆయనను జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తనైన దేవునికి అర్పించబద్ధులమై ఉన్నాం ఇది ప్రభు యొక్క ఆజ్ఞ ఆరాధకుని యొక్క ప్రేమకు ప్రతిబింబంగా రొట్టె కూడిక ఉంటుంది రొట్టె కూడికలో మన ధ్యానము ప్రభుని సుక్రీస్తే ఆయన వ్యక్తి పర్సన్ ఆయన వ్యక్తిత్వము పర్సనాలిటీ ఆయన గుణగణాలు ఆయన కార్యాలు ఆయన రక్షణ కొరక ఆయన మన రక్షణ కొరక చేసిన బలియాగము శిలువ మరణ పునరుద్ధానాలు ఆయన మహిమ ఇవన్నీ ధ్యానానికి వస్తువులుగా ఉన్నాయి సహాయకరంగా నిర్గమాఖాండము ఇరవై ఏడవ అధ్యాయం నిర్గమాఖాండము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు చదువుకుందాం ద బుక్ ఆఫ్ ఎక్సెస్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్సెస్ వన్ టు ఎయిట్ మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తుమ్మకరతో నీవు చేయవలను ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానిని ఉంచవలను మరియు బలిపీఠము కొరకు మూత కర్రలను చేయవలను ఆ మూత కర్రలను తుమ్మకర్రతో చేసి వాడికి ఇత్తడి రేకు పొదిగింపవలను ఆ మూత కర్రలను ఉంగ ఉంగరములలో ఆ ఉంగరములలో చొనపవలను బలిపీఠమును మోయిటకు ఆ మూత కర్రలు దాని రెండు ప్రక్కల ఉండవలను పలకలతో గుల్లగా దాని చేయవలను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలను నిర్గమాఖాండములో మనం ప్రత్యక్ష గుడవరంలో ఉన్న సామాగ్రిని ద ఫర్నిచర్ ఇన్ ది టాబనకల్ లో మన ఎలా ఉన్న దాగి ఉన్నాడో లేక సూచించబడుతున్నాడో మనం ధ్యానించవచ్చు అతి పరిశుద్ధ స్థలములో ద ఆర్క్ మందసము పరిశుద్ధ స్థలములో దీపస్తంభము సమకపు రొట్టెల బల్ల అలాగే ధృవ వేదిక మనం చూస్తున్నాం తదుపరి పరిశుద్ధ స్థలమునకు వెలుపట అనగా గుడారమునకు ముందు ఆవరణంలో ధన బలిపీఠం బలిపీఠమును మనం చూస్తున్నాం ఆ తదుపరి ఆ బలిపీఠము నువ్వు ఏ విధంగా చేయాలో కూడా దేవుడు తేటగా మోషేకు వివరించాడు అది ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పు గల బలిపీటమును తుమ్మకరతో నీవు చేయవలను ఆ బలిపీటము చచ్చౌకముగా ఉండవలను ఐదు అనగా దాదాపుగా ఏడున్నర స్క్వేర్ ఫీట్ అంటే పొడవు ఏడున్నర అడుగులు వెడల్పు ఏడున్నర అడుగులు సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ చౌకముగా ఉండేది అలాగే ఎత్తు నాలుగున్నర అడుగులు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఈ కొలతలతో ఆ బలిపీఠమును లేక ఆ యొక్క బలిపీఠమును చెయ్యాలి దానిని తుమ్మకరతో చెయ్యాలి అన్నాడు అది చచ్చౌకముగా ఉండవలను చచ్చౌకముగా స్క్వేర్ దాని యొక్క దిగువ భాగము చచ్చౌకముగా ఉంటుంది ఎత్తు నాలుగున్నర అడుగులు మాత్రమే ఉంటుంది దానిని తుమ్మకరతో చేయాలి అంటున్నాడు తుమ్మకరతో చేయాలి తుమ్మకర్ర మనం ఎరిగినట్లుగానే అది మానవత్వానికి సూచిస్తు సూచనగా ఉంది ఈ బలిపీఠము మన ప్రభని యేసుక్రీస్తును సూచిస్తుండగా ఈ బలిపీఠమును తయారు చే చేయటంలో ముఖ్యమైనది తుమ్మకర్ర దానిని ఇత్తడి రేకుతో పొదిగింపబలను అంటున్నాడు ఇత్తడి రేకుతో పొదిగింపలను ప్రత్యక్ష గుడారం లోపల పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను బంగారుతో పొదిగించాలి బంగారు రేకుతో పొదిగించాలి దీపస్తంభము పూర్తిగా బంగారుదే మిగిలినవి బంగారు రేకుతో పొదిగించబడాలి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళిన తర్వాత మన యేసు క్రీస్తు యొక్క దైవత్వము గంభీరంగా కనిపిస్తుంది కానీ బలిపీఠంలో ఆయన మానవత్వము పైన ఇత్తడి రేకు ఉన్నట్లుగా ఆ మానవత్వం మానవ దేహములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇత్తడితో కప్పబడ్డాడు అనే విషయాన్ని ఇత్తడి రేకుతో కప్పబడ్డాడు అనే విషయాన్ని చూడవచ్చు తుమ్మకర్ర ప్రభు యొక్క మానవత్వానికి గుర్తుగా ఉంది అది నల్లని తుమ్మకర్ర అది చేవ కలిగింది అనే విషయాలు తుమ్మకర్రలో మనం జ్ఞాపకం చేసుకునవచ్చు దాని మీద ఇత్తడి రేకును పొదిగింపవలను బ్రేజన్ షీట్ దీన్ని బ్రేజన్ ఆర్ట్ బ్రేజన్ ఆర్క్ అంటే ఇత్తడితో పొదిగించబడిన బలిపీఠం అన్నాడు బలిపీఠం ఈ బలిపీఠము ఆల్టర్ బ్రేజన్ ఆల్టర్ ఈ బలిపీఠము చూడగానే పైన ఇత్తడి రేకు పొదిగించబడి ఉంటుంది ఇది మన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది ఇది విశిష్టమైన పరమ బలిపీఠము అనే పదము హెబ్రీ భాషలో నున్న మిస్బియా మిస్బియాక్ అనే పదం నుంచి వచ్చినట్లుగా పండితులు దీన్ని వివరిస్తారు జవాక్ నౌన్ ఫామ్ లో దీని సాక్రిఫైజ్ అంటే బలి జోవియాక్ అనగా వర్బ్ ఫామ్ లో స్లాటర్ లేక అర్పించుట బలి బలి అర్పించుట నౌన్ ఫామ్లో బలి వర్బల్ ఫామ్లో అనగా క్రియారూపకంలో బలి అర్పించుట సూచిస్తున్నాయి ఇది ప్రభు క్రీస్తుకు సూచనగా ఉంది ఆయన బలి ఆయన బలిపీఠము బలి పీఠము ఆయనే బలి కూడా ఆయనే అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఇది గ్రీకు భాషలో దీని గురించి మాట్లాడుతూ ఎ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ అన్నాడు తుసియా స్టీరియాన్ స్టీరియాన్ అనగా ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ బలి అర్పించే స్థలము ఆ బలిపీఠము అని గ్రీకు భాషలో మనకు ఉన్నాయి ఏదేమైనా ఇది బలిని గురించిన బలిని గురించి తెలిపేది బలి ఈడ్చేది ఇది బలిపీఠము బలి కోసంగా ఏర్పాటు చేయబడిన పీఠము ఇందులో తుమ్మకర్ర ప్రభేశు క్రీస్తు యొక్క మానవత్వానికి సూచనగా ఉంది ఆ ఆయన సంపూర్ణంగా మానవుడు పాప మానవ శరీరాకారముతో లోకానికి వచ్చాడు కానీ ఆయన పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ శరీరము మీద ఇత్తడి రేకు పొదిగించబడినట్లుగా మనం చూస్తున్నాం ఆ ఇది బలిపీఠము పాతలి బంధనలో మొట్టమొదటిసారిగా బలిపీఠము కట్టినవాడు నోవాహు అని మనకు తెలిసిందే వరద అయిపోయిన తర్వాత ఓడల నుంచి బయటికి వచ్చిన తర్వాత బలిపీఠము మీద దేవునికి బలి అర్పించాడు అని మొట్టమొదటిగా అది ప్రస్తావించబడు ఇట్ వాజ్ రెఫర్డ్ కానీ అంతకంటే ముందుగా ఆదికాండములో కయ్యును హేబేలులు బలి అర్పించి అర్పణ తెచ్చారు బహుశా వారు కూడా రాళ్లతో చేయబడిన లేక రాళ్ళ పైన ఆ బలిని అర్పణన్ని అర్పించి ఉండవచ్చు ఈ బలిపీఠము మందులు మనం గమనిస్తే ఇది కొన్నిసార్లు రాళ్లతో కట్టబడింది మట్టితో కట్టబడింది కొన్నిసార్లు ఒక రాయి మీదనే బలి అర్పించ బలి పీఠముగా అది ఉపయోగించబడింది ఏదేమైనా ప్రత్యక్ష కూడా కాలంకు వచ్చేటప్పటికీ దేవుడు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని దానికి ఇచ్చాడు అందులో నిగూఢమైన క్రీస్తును గురించిన మర్మమును తండ్రి దాచి ఉంచి మనకు బయలుపరిచా బయలుపరుస్తున్నాడు ఈ బలిపీఠం మీద దీనిని దేవునికి మానవునికి లేక మానవ లోకానికి దైవ లోకానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంటరాక్షన్ పరస్పర సంబంధాన్ని చేకూర్చే స్థలము పాప అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవునితో లేక పాప మానవ లోకము దేవ లోకముతో సంబంధము కలిగి ఉండాలంటే ఇది తగిన స్థానము బలిపీఠము ఆల్టర్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ద డివైన్ అండ్ హ్యూమన్ వరల్డ్స్ ఈ రెండు ప్రపంచాలకు మధ్య ఒక సంధానకర్తగా ఈ బలిపీఠాన్ని మనం చూడవచ్చు అంత మాత్రం కాదు ఏ ప్లేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కమ్యూనికేషన్ అనగా పాపి అయిన మానవుడు దేవునితో సంభాషించాలంటే మార్పిడి చేసుకోవాలంటే ఇది తగిన ప్రదేశము బలిపీఠము ఈ బలిపీఠము మరి కొండ మీద ఉన్న ఆ శిలువకు క్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యంగా ఉంది ఎబ్రి పత్రిక పద్మూడు అధ్యాయంలో పదవచంలో తేటగా పౌలు ఆ విషయాన్ని అక్కడ బయలుపరుస్తున్నాడు హిబ్రిపత్రిక ఆ పద్మూడవ అధ్యాయము ఆ పదో వచనములో అన్నాడు విశ్వాసులకు అనగా సంఘానికి ఆ మాట చెప్తా మనకొక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు అన్న మనకొక బలిపీఠం ఉన్నది అన్నాడు పాతరి బంధులో ఒక బలిపీఠం ఉన్నది కానీ మనకొక బలిపీఠమున్నది మన బలిపీఠము మన ప్రబు క్రీస్తు ఆ తుమ్మకర్ర ఆతో చేయబడి సౌకముగా నాలుగు పక్షాలుగా ఉన్నది అలాగే అది ఇత్తడి రేకుతో పొదిగించబడింది అది మన ప్రభని యూసుక్రీస్తుకు సూచనగా ఉంది మనకొక బలిపీఠం ఉన్నది అని పౌలు తేటగా మరి ఎబ్రిళ్ళు రాస్తున్న పత్రికలో ఆ విషయాన్ని వివరిస్తున్నాడు బలిపీఠము సాధారణంగా ఏ అభిప్రాయాల్లోనైనా కానీ దేవాలయంలో ఆరాధనకు దేవాలయంలో జరిగే ప్రార్థనకు అలాగే నిబంధనకు అర్పణ సాక్రిఫైస్కు అలాగే దేవుని సన్నిధికి ఇది సూచనగా ఉంది ఈ బలిపీఠ మీద అర్పించే అర్పణ దేవుని కృప కొరకు చేసే ప్రయత్నం

పాఫి మనుష్యుడు ఈ బలిపీఠం యొక్కకు అర్పణను తీసుకుని వస్తాడు దేవుని కుప్పను పొందేందుకు చేసే ప్రయత్నంలో ఈ బలిపీఠం వద్ద అర్పణ జరిగించబడుతుంది ఇది ఇందులో యేసు ప్రభువు మనకు తుమ్మకర్ర పోలికలో ఉన్నాడు అలాగే ఆ తుమ్మకర్ర మీద ఇత్తడి రేకు పొదిగించబడి ఉంది అవునా ఇత్తడి రేకు పొదిగించబడి ఉంది ఇవి రెండు కలిసిన స్థలములోనే పాప మానవునికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది అటోన్మెంట్ ఆఫ్ సిన్ అటోన్మెంట్ ఆఫ్ సిన్ ఈ మేడ్ పాసిబుల్ అట్ ద యేసు క్రీస్తు కలవరు శిలోవ మీద ఆ గుల్గొతా కొండ మీద ఆ కలవరి శిలో మీద చేసిన బలియాగము ద్వారా పాపి అయిన మానవునికి పాప ప్రాయశ్చిత్తము జరుగుతుంది వితౌట్ సాక్రిఫైస్ దేర్ కుడ్ బీ నో అటోన్మెంట్ అంటే రక్తము చిందించకుండా ప్రాయశ్చిత్తము అర్పణ జరిగించకుండా పాపాలకు ప్రాయశ్చిత్తము జరగదు ఇది క్లుప్తంగా బలిపీఠము ప్రభుయేసు క్రీస్తుకున్న ఒక పోలిక గంభీరమైన పోలికగా మనం చూస్తున్నాం దీని పైన ఇతడు రేకు పొదిగించబడి ఉంది ఆయన మానవుడుగా వచ్చాడు తుమ్మకర్ర మానవత్వాన్ని సంపూర్ణ మానవత్వాన్ని సూచిస్తుంది సరిపోయిన మానవత్వాన్ని సూచిస్తుంది తగిన మానవుడుగా మనకు తగిన వాడుగా మానవుడుగా ఆయన లోకానికి వచ్చాడు పాపము వాడుగా వచ్చాడు మాంసయుక్తములో ఆయన పాలు రక్త మాంసంలో పాలు మాంసయుక్తమైన దేహమందు ఆయనకు శిక్ష విధించబడడం కోసంగా ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడని చూస్తున్నాం ఈ మాంస లేక ఈ శరీరానికి గుర్తుగా ఉన్న కర్ర మీద పొదిగించబడింది ఇత్తడి రేకు ఇత్తడి రేకు ఆ ఈ ఇత్తడి రేకు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది బ్రాన్స్ ఈజ్ ఏ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ సాధారణంగా మిగతా కూడా వాడతారు కానీ రాగి మరియు ఇత్తడి లేక టిన్ టిన్ అంటే రేకు టిన్ తగరము ఇవి రెండు కలిపిన మిశ్రమము ఇత్తడి ఇట్స్ అన్ అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ ఈ రెండు కలిసి ఇత్తడిగా చేయబడుతుంది ఈ ఉన్న విశేషమైన విశిష్టమైన లక్షణాల్లో ఇట్స్ వెరీ హార్డ్ మెటల్ చాలా దృఢమైన దృఢమైన ఇది ఒక వస్తువు మెటల్ అంత మాత్రమే కాదు ఇట్స్ ఎ డ్యూరబుల్ మెటల్ డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలము మన్నిక ఉండేది ఆ తర్వాత ఇట్స్ మోర్ వర్సటైల్ వర్సటైల్ అంటే మలచేందుకు అవకాశం ఉంటుంది ఏ రూపానికి కావాలంటే ఆ రూపానికి మలచవచ్చు వర్సటైల్ అర్థమవుతామే కాదు ఇత్తడి అనేది పాపానికి వచ్చే తీర్పు ద జడ్జ్మెంట్ ఫర్ సిన్ గుర్తుగా ఉంది సూచనగా ఉంది పాపము మరియు తీర్పుకు గుర్తుగా ఉంది మన ప్రభని యేసుక్రీస్తు తుమ్మకర్ర పోలికలో ఉన్నాడు ఆయన సంపూర్ణ మానవత్వాన్ని తుమ్మకర్ర చూసిస్తుంది దాని మీద ఈ ఇత్తడి రేకు పొదిగించబడింది పాపానికి తీర్పుకు గుర్తుగా ఉన్న ఇత్తడి రేకు పొదిగించబడింది అనగా మన పాపములను భరించిన వాడు మన ప్రభేసుక్రీస్తు మన పాపమునకు శిక్షను భరించిన వాడు తీర్పును భరించిన వాడు మన ప్రభు యేసు క్రీస్తు అనే సత్యాన్ని ఈ ఇత్తడి బలిపీఠము తుమ్మకర్ర మీద పొదిగించబడిన ఇత్తడి కలిగిన బలిపీఠము తేటగా మనకు సూచిస్తుంది ఆయన మన పాపం భరించాడు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ఆ పాపమునకు శిక్ష రావలసిన తీర్పును మనప్రభని యేసుక్రీస్తు ఆయన ఆ తీర్పు భరించాలంటే దాని యొక్క దృఢత్వము హార్డ్నెస్ అలాగే ఇట్స్ పవర్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అంటారు ఎండ్యూరెన్స్ అంటే సహించేది సహనము ఎంత తీవ్రమైన వేడినైనా సహించే గుణము ఇతడికి ఉంది లోకములో ఏ మానవుడు ఒక తీర్పును ఒక శిక్షను కొంతవరకు సహించగలడు కానీ మన ప్రభని యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క ఉగ్రతను పాపమునకు రావలసిన శిక్షను ఆయన భరించాడు దృఢత్వము గలది ఆ ఇత్తడి ఇట్ వాజ్ వెరీ హార్డ్ దృఢమైనది దృఢమైనది అవును మన యేసుక్రీస్తు దృఢమైన సంకల్పము కలవాడు తాను పొందబోయే ఘోరమైన శిక్ష ఆ ఘోరమైన తీర్పు భయంకరమైన దేవుని యొక్క తీర్పు ఆ ఉగ్రత మహోగ్రత అది భరించడానికి ఎవరికి వీలు కాదు కయ్యండి చెప్పాడు కదా నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అయినా మన నిమిత్తమై దృఢమైన సంకల్పముతో హార్డ్ యాజ్ ద హార్డ్నెస్ ఆఫ్ బ్రాంజ్ మెటల్ అనగా ఇత్తడికున్న దృఢముతో సమానమైన కని మించిన దృఢమైన సంకల్పముతో మన పాపమును భరించడానికి పాపమును మోయడానికి అలాగే పాపముకు రావలసిన తీర్పు భరించడానికి మన ప్రభణీ సుక్రీస్తు సంకల్పించుకున్నాడు ఇట్స్ హార్డ్నెస్ అండ్ డ్యూరబిలిటీ అండ్ వర్సిటాలిటీ వర్సటైలి అంటే మలుచుకోవడం అనగా దేవుడుగా ఉన్నవాడు అదృశ్యుడిగా ఉన్నవాడు అనంతుడిగా ఉన్నవాడు దేవునితో సమానంగా ఉన్నవాడు పరలోకంలో ఉన్నవాడు తనను తాను ఈ బికెమ్ వర్సటైల్ సో దట్ ఈ కెన్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ టేకింగ్ పార్ట్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ దేవుడుగా ఉన్నవాడు రక్తమాంసములలో పాలివాడవడానికి మనుషుల రూపములు రావడానికి ఆయన తను తాను మలుచుకున్నాడు దేవుడు ఆయన ఒక శరీరాన్ని అమర్చి పంపగా ఆయన ఈ లోకానికి శరీరాకారంతో దిగి వచ్చాడు అంత మాత్రమే కాదు ఈ ఇతడికున్న విశేషమైన లక్షణంలో దాని గురించి మాట్లాడుతూ ఇట్స్ మోర్ ఫ్యూజిబుల్ ఫ్యూజిబుల్ అనగా కరిగించడానికి అనగా నిప్పులో కరిగించడానికి అది చాలా అనుకూలంగా ఉంటుంది మోర్ రెడీలీ మెల్టెడ్ అనగా నిప్పులో అగ్నిలో దానిని కరిగించవచ్చు అవును ఆ ఇత్తడిలో మన ప్రభుని యేసుక్రీస్తు మనం చూస్తున్నాం ఆ తుమ్మకర్రలో మనం ప్రభుని చూస్తున్నాం ఆ తుమ్మకర్ర మీద పొదిగించబడిన ఇత్తడి రేకులో మనం ప్రభు ప్రభు యొక్క ఆ ప్రభు పొందిన తీర్పు మన ప్రభు మన పాపమును భరించిన విధానాన్ని ఆ పాపానికి రాసిన తీర్పును అగ్ని వంటి గుండా వెళ్ళిన సంగతిని ఆ ఇత్తడి రేకు మనకు జ్ఞాపం చేస్తుంది వాస్ బ్రాంజ్ ఇస్ నోటెడ్ ఫార్ట్ ఈస్ ఇట్స్ హార్డ్నెస్ ఇట్స్ డ్యూరబిలిటీ ఇట్స్ ఎన్డ్యూరెన్స్ అండ్ వర్సిటాలిటీ అండ్ ఫ్యూజిబిలిటీ మన ప్రభణేశు క్రీస్తు ఎంత విశిష్టమైన బలిపీఠంగా మనకున్నాడు దేవుని యొక్క భయంకరమైన బుగ్గతను ఆయన భరించినవాడు దేవుని యొక్క తీర్పును ఆయన భరించినవాడు ఆయన శిలో పైన తండ్రి మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడను మన దోషను బట్టి నలుగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతడు భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన కలిగాను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అన్నాడు అతని మీద మోపెను ఎంత తీవ్రమైన శిక్ష ఆయన భరించాడు ఆ భరించడానికి ఎంత దృఢమైన సంకల్పం కలిగి ఉన్నాడు గచ్చమైన తోట్లైన ప్రార్థిస్తున్నాడు ఆయన మానవ రూపిగా ఉన్నాడు మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ బలహీన సమయంలో ఒక్క దెప్పపాటు కాలంలో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించట్లో ఆయన దృఢ సంకల్పమును మనం చేస్తున్నాం ఎబ్రి పత్రికమన్నాడు నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని పుస్తకపు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చున్న వాయబడిన ప్రకారంగా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఎంత దృఢమైన సంకల్పం వాట్స్ రిజల్యూషన్ హార్డ్నెస్ ఆఫ్ ది బ్రాంజ్ మెటల్ ఇండికేట్స్ స్ట్రాంగ్ రిజల్యూషన్ ఆఫ్ అవర్ లాడ్ టు అండర్ గో ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తీర్పును భరించడానికి మన ప్రభనీసు క్రీస్తు తీసుకున్న దృఢమైన సంకల్పానికి ఆ యొక్క ఇత్తడి యొక్క దృఢత్వము సూచనగా ఉంది ఇట్స్ ఇట్ ఎన్ ఇట్స్ ఎండ్యూరెన్స్ అనగా సహించేది ఆయన సహించాడు 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 మానవుల యొక్క అవమానాన్ని సహించాడు మనుషుల యొక్క నిందలు సహించాడు మనుషులు పెట్టే బాధలు సహించాడు ఆ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎంతగా ఆయనను అవమానించారు అన్యాయపు తీర్పులు ఎంతగా ఆయన అవమానించారు మాటల చేత నిందకు నా హృదయము బ్రదలాయను ఈ ఎండ్యూర్డ్ ఇట్ ఆ అవమానమంతా సహించాడు ఆ తృణీకారం సహించాడు ఆ దూషణ మాటలు సహించాడు హేళన సహించాడు యోధుల రాజా నీకు శుభమని చెప్పి ఆ సైనికులు ఆయన ముందు మోకాలు ఆయన సహించాడు ఇస్ ఎండ్యూర్డ్ ఆల్ ది హిమిలియేషన్ అంత మాత్రమే కాదు ఈ ఎండ్యూర్డ్ సఫరింగ్ తలపైన ముండ్ల కీరటం ముంచగా ఆయన సహించాడు అంత మాత్రమే కాదు ఆయన వీపున కొడా దెబ్బలు కొట్టగా సహించాడు ముఖం మీద ఉమి వేసి ముందుకు నెట్టగా ఆయన సహించాడు ముఖం మీద గుద్ద గుద్దుల గుద్దగా ఆయన సహించాడు ఆయన ఈడ్చుకుంటూ ఆయన సహించాడు కడకు సిలవరి కలవరి కొండ మీద సిలువలో ఆయన చేతుల్లో మేకులు కాలలో మేకులు కొట్టగానే సహించాడు దారిన పోవారు ఆయన చూచి నీవు క్రీస్తువైతే దిగిరమ్ము అని హేళన చేయగానే సహించాడు ఎడమవైపున దొంగ నీవు క్రీస్తువైతే నువ్వు అమ్ము రక్షించమని చెప్పగా ఆయన సహించాడు ఆల్ షేమ్ అండ్ సఫరింగ్ సమస్తమైన అవమానాన్ని సమస్తమైన బాధను భరించిన వాడుతో మన ప్రబణేశూస్తు ఆ ఇత్తడి ఈస్ నోటెడ్ ఫర్ ఇట్స్ ఎన్జ్యూరెన్స్ మన ప్రబేషు క్రీస్తు కూడా సహనానికి గుర్తుగా ఉన్నాడు అందుకే హెబ్రిపత్రులు ఏమంటాడు ఆయన సిలువను సహించి శిలువను సహించి అవును ఆ శిలువ శమలను సహించడానికి ఈ లోకంలో ఎవరు తగిన వారు కారు ఆ శక్తి లేదు మన ప్రబణయేషు క్రీస్తు మాత్రమే సహించగలవాడు సహించినవాడు

మెల్టెడ్ బై ద రాత్ ఆఫ్ గాడ్ దేవుని ఉగ్గతలో కరిగిపోయానికి మన ప్రబణిశు క్రీస్తు ఒక్కడే సరిపోయినవాడు ఆ ఉగ్గత మన మీద పడితే మనము మిడుతల వలె కాలిపోవలసిన వారంగా ఉండగా ఆయన కరిగిపోవడానికి తగిన వాడుగా చూస్తున్నాం ఆ ఇతడి అనేది కరిగిపోయేందుకు సిద్ధంగా సిద్ధంగా ఉండని చూస్తున్నాం వర్సిటాలిటీ ఆయన దేవుడై ఉండి మానవుడిగా మారడానికి ఆ మార్పు చెందడానికి తను తాను మలుచుకున్న విధానం చూస్తున్నా ఈ యొక్క ఇత్తడి రేకు పైన పొదిగించబడింది మానవత్వము మీద మానవ శరీరం మీద ఆ ఇత్తడి ఆ వేడిని భరించేది ఆ ఉగ్గతను భరించింది ఆ తీర్పును భరించింది తడి అలాగనే మన ప్రబణీస్ క్రీస్తు మన యొక్క తీర్పును మనకు రావాల్సిన తీర్పును మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు క్రైస్త్ కవర్ జడ్జ్మెంట్ క్రీస్తు మన తీర్పును భరించాడు క్రైస్తలో ప్రొసెస్ ద పవర్ టు Bear the fire of God's holiness. Only Christ could withstand the cross and not be consumed by the flames of God's wrath and divine judgment. Christu భరించడానికి ఆయన ఒక్కడే సరిపోయినవాడు క్రీస్తు ఒక్కడే దేవుని యొక్క మహోగ్రతను దేవుని యొక్క తీర్పును సహించడానికి సహించడానికి అంత మాత్రం కాదు ఆ ఆ యొక్క తీర్పులో మాడి మసైపోలేదు ఆయన హీ వాజ్ నాట్ కన్జ్యూమ్డ్ బై ద ఫ్లేమ్స్ క్రీస్తు ఒక్కడే ఒక్కనికే అది సాధ్యమైంది అవును కాలం మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసు ప్రభు బహనబలి పీఠం యొక్క పోలికలో మనం చూస్తున్నాం మానవుడు దేవుని యొక్క కృపణ పొందడానికి ఆ దహన బలి పీఠము ఒక సాధనంగా ఉంది ప్రదేశంగా ఉంది పాపులమైన మనము దేవుని కృపను పొందడానికి ఆయన తీర్పును ఆయన ఉగ్గతను ఆ శిక్షను తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము గొల్గొతాలో శిలువ మీద మన ప్రభుని యేసు క్రీస్తు మన జ్ఞాపం చేసుకుంటున్నాం ఆయన ద్వారా మనం దేవుని కృపను పొందగలిగాం ఇస్ ఆఫ్ గ్రేస్ కర్స్ పోయింది వి గ్రేస్ దేవుని యొక్క శాపం పోయింది దేవుని కృపను ఆ దహన బలిపీఠం మనకు అనుగ్రహించబడి ఆ బలిపీఠము ఆ పచ్చపు గుడారము అనగా ఆవడంలో వెలుపట ఉండగా అది పాపి దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మొదటి మెట్టు అనగా ప్రవేశాన్ని కలిగించడానికి అది సాధనమై ఉండగా ప్రభని యేసు క్రీస్తు శివ వద్దకు వచ్చిన మనము ఆయన ద్వారా ఆయన విశ్వాసముచు ద్వారా పాపక్షమాపణ పొందిన మనము ఆరాధికులముగా మారి లోపలికి వెళ్ళి తండ్రిని ఆరాధించడానికి వీలు వాడు మన ప్రబణేశ్వర క్రీస్తు